సునీల్ని విలన్గా మెయిన్ విలన్ గా చూడడానికి మీరు అంటే ఆయన్ని కమెడియన్గా చూసాము అంటే వేరే భాషల్లో తెలియదు కానీ మన దగ్గర వచ్చేసరికి కమెడియన్గా అంటారు సో ఇందులో సునీల్ నుంచి మీరు మెయిన్ విలనిజం ఎక్స్పెక్ట్ చేయడానికి పెట్టుకోవడానికి రీజన్ ఏంటి మెయిన్ అంటే సునీల్ ఇప్పుడు అలాంటి ఇప్పుడు చూడండి మనకి నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ సచిన గారు ఎస్వి రంగారావు గారు కోట శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ చూడండి వరుసగా అన్నీ చేశారు కామెడీ అంటే కామెడీ సచిన గారు చూడండి ఆయన కామెడీ అంటే కామెడీ చూస్తాం మళ్ళీ వెళ్ళండి వెళ్ళను సో అట్లా ఇప్పుడు నుంచో సునీల్ చూస్తూ ఉన్నా చూస్తూ ఉన్నాం కానీ ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు అంతా మాట్లాడి మాట్లాడినప్పుడు ఈ గేవ్ ద కాన్ఫిడెన్స్ డాలింగ్ కొత్తగా ఉంటుందని నేను అనేసి వెళ్ళిపోయాను కానీ తర్వాత అవునా కాదు నేను కూడా సో మీలాగే కొంచెం కన్వీన్స్ చేయగలం లేదంటే నో హీట్ అపాడు నువ్వు అనుకున్నా కరెక్టే సీ విల్ బీ డెఫినెట్లీ అంటే 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 అప్పుడేంటే మనం గెటప్ చేంజ్ చేయాలి విల్ డూ సంథింగ్ దాన్ని కొంచెం క్రియేట్ చేస్తే బాగుంటుంది సంథింగ్ అని అలా తనకి ఎట్లా చెప్పాను స్కెచ్ గీసి పంపించాం రామా మన ఆర్ట్ డైరెక్టర్ ఉంటే తను స్కెచ్ ఇట్లా ఉండాలి రామ అంటే తను స్కెచ్ పంపించాడు ఆ స్కెచ్ పంపిస్తే తను మొత్తం యాక్చువల్గా మేము ప్రోస్టిక్ చేద్దాం షేవ్డ్ ఎవ్రీథింగ్ అండ్ కేమ్ సార్ బన్ని సార్ ఇట్స్ ఒక్క నిమిషం ఈ ఒక్క విషయానికి సుకుమార్ గారు చెప్పిన దానికి నేను ఒక యాడ్ చేస్తాను సుకుమార్ గారు గారు టైమ్ లైన్స్లో గుర్తు లేకపోవచ్చు బట్ ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందని మాత్రం నాకు బాగా గుర్తుంది సుకుమార్ గారు నేను ఒకరోజు మాట్లాడుకున్నప్పుడు ఆయన అంటున్నారు మన ఆర్టిస్టులు తక్కువైపోయారు ఎవ్వరూ తెలుగు ఆర్టిస్టులు ఎస్పెషలీ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ తక్కువ అయిపోయారు లిమిట్ అయిపోయాం మనం అంటే అప్పుడు ఆయన అన్నారు లిమిట్ అవ్వలేదు అలీ మనమే మన క్యారెక్టర్ యాక్టర్స్ని రీఇన్వెంట్ చేయట్లేదు మనం ఇలాగ ఒక కామెడీ చేసే వాళ్ళు కామెడీకి చేస్తానే ఫిక్స్ అయిపోయి ఉన్నాము మనం వాళ్ళని రీఇన్వెంట్ చేస్తే మన తెలుగు ఆర్టిస్టులు ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని అన్నారు సో అందులో డిస్కషన్ వచ్చేప్పుడు సునీల్ గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బై హిమ్సెల్ఫ్ నాట్ జస్ట్ అబౌట్ కామెడీ టైమింగ్ చాలా హై కామన్ సెన్స్ ఉండి ఒక రిథమ్ ఉన్న ఒక టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన సో డెఫినెట్లీ ఆయనలో ఒక కోన ఉంటుంది అని ఆయన ఎక్స్ప్లోర్ చేశారు ఆయన ఎక్స్ప్లోర్ చేసి ఐడియా అయిందే చాలా బాగుంటుంది అనుకున్నా తర్వాత ఎందుకు ఆయనకు డౌట్ వచ్చింది అమ్మో ఇంత ఎక్స్పెరిమెంట్ ఫుల్ ఫిల్మ్ కదా వెళ్తాం కరెక్ట్ కదా అనేది ఒక టైంలో మళ్ళీ ఆయన డౌట్ వస్తే నేను గుర్తు చేశాను నేను ఏం చేయలే జస్ట్ గుర్తు చేశాను లేదు ఆ రోజు మీరు అనుకున్న ఒక ఒక నమ్మకం ఉంది కదా దాని మీద వెళ్తాం మీరు డౌట్ పెట్టద్దు మీకు ఫస్ట్ ఇన్స్టింక్ట్ అనిపించిందే కరెక్ట్ అనేది అయింది అండ్ నిజంగా ఇలాగా ఈ సినిమాలో నేను చాలా గర్వంగా చెప్తున్నా చాలా ఆనందంగా చెప్తున్నాను రేపు సినిమా సినిమా రిజల్టు అది అన్ని పక్కన పెడితే ఒక్క గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఉందంటే మేము అనుకుంది ఏంటంటే ఈ సినిమాలో తెలుగు మాట్లాడలేని ప్రాంప్ట్ తీసుకునే ఒక్క ఆర్టిస్ట్ కూడా వద్దు ఎందుకు రష్మిక నాకు అంత నచ్చింది ఎందుకు నాకు ఫహద్ ఫసిల్ గారి మీద అంత రెస్పెక్ట్ వచ్చిందంటే వాళ్ళు తెలుగు యాక్టర్స్ కాకపోయినప్పటికీ తెలుగు డైలాగ్స్ ఎలా చెప్పారంటే మామూలుగా మన వాళ్ళు ఎలా మాట్లాడితే ఎంత స్వాగ్ ఉంటుందో అంత ఈజ్ ఉంటుందో అంతే ఈజ్తో మాట్లాడారు అండ్ అలాగే ఈ సినిమాకున్న రేపు మీరు సినిమా చూసినా చెప్తారు ఈ సినిమాలో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారు అందరూ ఆల్మోస్ట్ సినిమా న్యూ ఫేసెస్ చూస్తారు మీరు వాళ్ళందరికీ అంత మంచి మంచి ఆర్టిస్టులు అప్కమింగ్ రాబోయే ఆర్టిస్టులు అందరికీ పుష్ప అనే సినిమా ప్లాట్ఫామ్ అవుతాం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే తెలుగు సినిమా ఒక పెద్ద సినిమాలో ఒక కమర్షియల్ సినిమాలో ఇంతమంది మంచి మంచి ఓటీటీస్లో అక్కడికించే హ్యాండ్ పిక్ చేశారు ఆయన అయితే నాకు తెలిసి ఎన్నాళ్ళు పట్టిందాలి ఓన్లీ కాస్టింగే జస్ట్ ఎతకడానికి ఒక్కొక్క క్యారెక్టర్ ఎతకడానికి ఐ థింక్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ మంత్స్ ఎన్ని ఇంటర్వ్యూస్ మా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటారు ప్రతి అందరూ ఉంటారు కదా నేను ఆఫీసర్కి వచ్చి కనపడెళ్ళిపోయాను అని కాదు ఆ కనపడడం వాళ్ళని మా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ప్రతి వీడియో చూశాను నేను ప్రతి చిన్న చిన్న ఆర్టిస్ట్ కూడా వచ్చినది ప్రతి వీడియో చూశాను నేను అందుకే చెప్తాను ఎవరు వచ్చినా కూడా ఆఫీస్కి వస్తే మీరు వీడియో చేయండి పంపించండి ఐ విల్ నాకు ఆయన చేసిన వర్క్లో నాకు అయిపోయిన తర్వాత ఒక టూ డేస్ సరదాగా నేను చూపిస్తాను ఏ క్యారెక్టర్స్ ఎవరు చేస్తానని చెప్తే సిక్స్టీ ఫైవ్ ఆర్టిస్ట్ నేను చూశాను ఆయన ఆయన సెలెక్ట్ చేసిన వాళ్ళు ఇది ఈ క్యారెక్టర్ ఇలా వేస్తున్నారు ఇలా వేస్తున్నారు అని సో అది మాత్రం ఆయన వెరీ వెరీ బిగ్ ఎఫర్ట్స్ పెట్టారు ఆయన చాలా వినయంగా చెప్తారు కానీ ఆయన చేసే విషయాల గురించి ఆయన విషయాల గురించి గట్టిగా ఆయన మాట్లాడుతూ రాదు నేను చెప్తున్నా చాలా బాగా చేశారు ఆయన అంటే ఆర్టిస్ట్ని తీసుకుని రావటం అలాంటి ఆర్టిస్ట్ తెలుగు ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయటం ఏ దీనికి భయపడకుండా లేదు కొత్త వాళ్ళైనా కూడా వీళ్ళు గ్రావిటీ ఉంటుంది ఏం పర్లేదు ధైర్యం చేశారు చూసారా ఆ ధైర్యం చాలామందికి రేపు కమర్షియల్ సినిమా తీసేప్పుడు మన కొత్త వాళ్ళకి వెళ్ళచ్చు నేను చాలా మందికి ధైర్యం ఇస్తానికి నేను ఎగ్జాంపుల్ అవుతుంది నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ